వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్, నమస్తే. నేను విజయ చంద్రిక, ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారిపోతున్నాయి. ఎట్లా ఉన్నాయి అంటే, మనం వింటూ ఉంటాం కదా పద్యాలు, ఈ పద్యం చాలా మందే వినుంటారు. చెప్పులోని రాయి, చెవులోని జోరిగా, కంటిలో నలుసు, కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా అంటారు. ఏ సమస్య వచ్చినా, ఏదున్నా కూడా, పాలనా వైఫల్యం ఉన్నా, ఏదున్నా కూడా అందరూ మాట్లాడుతున్నా, గొంతెత్తి చెప్తున్నా, అదే విషయాన్ని ఇంట్లో వాళ్ళు ప్రస్తావిస్తే మాత్రం ఆ నరకం ఎలా ఉంటుంది అంటే, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అనుభవిస్తున్నారు. అవును, దాదాపుగా ఇదంతా ఎందుకోనంటే, ప్రస్తుతం ఆయన ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. ఈ 4.5 సంవత్సరాల పైచిలుకు కాలంలో ఆయన చూపించిన చుక్కలన్నీ ఇన్ని కావు. ప్రతిపక్షాలకు చుక్కలు చూపించారు, మీడియాకు చుక్కలు చూపించారు, వివిధ వర్గాలు ఆయన ద్వారా ఇబ్బందులు పడ్డారు, ఉద్యోగస్తులు ఇబ్బందులు పడ్డారు, బడుగు బలహీన వర్గాలు ఇబ్బందులు పడ్డారు. ఆయన చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, మాట తప్పడం, మడమ తిప్పడం, ఇన్ని రకాల అంశాలు ఆయన అనేక వర్గాలకి అనేక అంశాల్లో తన పాలన ద్వారా చుక్కలు చూపిస్తే ఆయనకు కూడా చుక్కలు చూపిస్తున్నారు స్వయాన తోడబుట్టి రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు. అవును, ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినటువంటి షర్మిల గారు పూర్తి స్థాయిలో తాడేపల్లి కోటలోని రహస్యాలని ప్రజలకు చెప్పేస్తున్నారు, పాలనా వైఫల్యాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఇదన్నారు, మీరు ఇదన్నారు, ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, ఇది కాదా, ఇది అబద్ధం కాదా, ఇది నిజం కాదా అంటూ అటు పాలనా వైఫల్యాల్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు, అలాగే కోటలో జరిగిన అంతర్గత రహస్యాలను కూడా ప్రజల ముందు ఉంచుతున్నారు. దీనికి సాక్ష్యం ఏకంగా తల్లి విజయమ్మే అని చెప్పేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఎలా ఉందంటే, కుడుతులో పడ్డ ఎలక లాంటి పరిస్థితే మనకు కనిపిస్తాం. దీంతో ఆయన కూడా చేయని ప్రయత్నం అంటూ లేదు. తన సోషల్ మీడియా ద్వారా, తనకున్న మాధ్యమాలు ఛానల్స్ ద్వారా కూడా అసత్య ప్రచారాలు, షర్మిల మీద లేకపోతే ఎదురుదాడి, అసభ్యకరమైన పోస్టింగ్లు సోషల్ మీడియా ద్వారా పెట్టించడం, లేదు అంటే నేరుగా ఇలా ఇలా జరిగిందంటూ తన మీడియా ఛానల్స్ లో మనుషులు కూర్చోబెట్టి చెప్పించడం, ప్రెస్ మీట్లు పెట్టడం, ఎమ్మెల్యేలు మంత్రులు ఎప్పుడూ లేనటువంటి దాడి అధికార పార్టీ నుంచి షర్మిల కూడా ఎదుర్కొంటుంది. అయినా కూడా వెనక్కి తగ్గట్లేదు. ఆవిడ కూడా ఢీ అంటే ఢీ అంటున్నారు, అనేక విషయాలను బహిర్గతం చేస్తున్నారు, పాలన నిండగడుతున్నారు. దీంతో ఈ తతంగం మొత్తం చూస్తున్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సరే, ఇన్నాళ్ళు పోని వైఫల్యాలు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు మీడియా ప్రశ్నిస్తున్నా సరే, ఏదో ఒకటి తిమ్మిన బొమ్మను చేద్దాం, ప్రజల్లోకి వెళదాం, బతిమలాడదాం లేదా అని వాళ్ళు అనుకుంటున్న టైంలో స్వయాన ఇంట్లో వ్యక్తులే ఇప్పుడు ఇలా ప్రశ్నించడంతో, ఇక మన పార్టీ లేదా మన రాజకీయ భవిష్యత్తు కూడా ఇక పూర్తి స్థాయిలో డౌటే అని ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మాట్లాడుకుని చర్చించుకునే పరిస్థితికి వచ్చేసింది. ఆఖరికి అసలు ఈ చిచ్చు, ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ మన పని, మన రాజకీయ భవిష్యత్తుని కీలకతం చేసే పరిస్థితి తీసుకొచ్చేసిందని బాహాటంగా మంత్రులే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా కింద పడ్డా నాదే పై చేయి అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు, ఎప్పుడైతే షర్మిల గారు ఇవన్నీ తెలుసు, విజయమ్మ గారికి తెలుసు, విజయమ్మ గారి సాక్షిగా ఇదంతా జరుగుతుందో, ఒక్కసారిగా ఆయన మళ్ళీ తల్లి విజయమ్మ గారికి ఫోన్ చేయడం, క్యాంపెయిన్కి రమ్మని ఆహ్వానించడం, ఆవిడ ఓకే చెప్పడం, షర్మిల గారు అభ్యంతరం పెడుతున్నా, మరొకసారి విజయమ్మ గారు కూడా కొడుకు అడిగిన అంశాలన్నిటికీ కూడా కరిగిపోయారని, అలాగే పూర్తి స్థాయిలో ఇంట్లో జరుగుతున్న తతంగం అంతా షర్మిల మాట్లాడుతోంది, దీనివల్ల పూర్తి స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాను, చాదుకోవాలని మాట్లాడిన అంశానికి ఆవిడ ఓకే చెప్పారని, త్వరలో క్యాంపెయిన్కి రాబోతున్న నేపథ్యంలో మరి ఈ తతంగం అంతా ఎటు దారితీస్తుంది. ఎందుకంటే ఒక పక్కన మరి మళ్ళీ మరొకసారి విజయమ్మ గారు కొడుకు కరిగిపోయి ప్రచారానికి బయలుదేరుతున్నారని వార్తలు వస్తున్నాయి, చర్చ ప్రారంభమైంది, షర్మిల అభ్యంతరం చెప్పినా, మరి షర్మిల అనేక ప్రశ్నలు, అనేక వైఫల్యాలను ఎండగడుతున్నారు, కోట రహస్యాలను బయటపెడుతున్నారు. ఏకంగా వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ కొత్త నిర్వచనం చెప్తున్నారు ఆవిడ కూడా. అసలు పాలన మొత్తం ఫెయిల్ అయిపోయిందని చెప్తున్న నేపథ్యంలో అటు ముఖ్యమంత్రి గారు సిద్ధం అంటుంటే, మేము ఇంకొక పక్కన ప్రతిపక్షాలు చెల్లెలు సిద్ధం కాదు, నీతో యుద్ధమే అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితులన్నీ ఎటు టర్న్అవుట్ అవుతాయి. కమ్ బ్యాక్, మొత్తానికి మరొకసారి ముఖ్యమంత్రి గారు ఆదుకో నువ్వే దిక్కు అంటూ తల్లికి ఫోన్ చేయడం, షర్మిల అడుగుతున్న ప్రశ్నలన్నీ గతం నుంచి మీడియా ప్రతిపక్షాలు చెప్పడం కూడా అన్ని గమనిస్తున్న ప్రజలు మరి సిద్ధమా యుద్ధమా అని అందరూ మాట్లాడుకుంటున్నారు.
మరి విజయమ్మ మరొకసారి ప్రచారానికి జగన్ తరపున వస్తారని చర్చ జరుగుతోంది, ఒప్పుకున్నారు జగన్ గారికి సంబంధించిన అటువంటివి, మొత్తంగా ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్, పాలనా వైఫల్యం అన్ని కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారా చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు, ఏపీ కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు వింత సంజీవ్ రెడ్డి గారు, అలాగే టీడీపీ సెంట్రల్ స్పోక్స్ పర్సన్ జ్యోత్స్నా తిన్నగర్ గారు. అందరికీ స్వాగతం. సంజీవ్ రెడ్డి గారు నమస్తే, మీతో ప్రారంభిస్తాను. సో ఏంటి అసలు షర్మిల గారు వచ్చి రావడంతోనే సెన్సేషన్ల మీద సెన్సేషన్లు, ఇన్నాళ్ళు ప్రతిపక్షాలు చెప్పినవి అన్ని కూడా ఇప్పుడు ఆవిడ ఓపెన్ గా చెప్తోంది. అండ్ అలాగే అధికార పార్టీ కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కాంగ్రెస్ ని షర్మిల గారిని చాలా దారుణంగా టార్గెట్ చేస్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు విజయసేందర్ గారు మీకు, ప్యానెల్లో జ్యోత్స్నా గారికి, అందరికి కూడా వేవర్స్ కి నమస్కారాలు తెలియజేస్తూ, ఇది మామూలుగా పొలిటికల్ గా జరిగేదేనమ్మా, రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి. షర్మిలారెడ్డి ఈ రోజున ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర శాఖకి ప్రెసిడెంట్, కుటుంబ వ్యవహారాలకేనూ పార్టీ వ్యవహారాలకే సంబంధం లేదు. ఆవిడ ఏమడుగుతుంది? 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో అడుగుతుంది. వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో పార్టీలు నడుపుతున్న వాళ్ళందరి మీద ఉంటది. అయ్యటన్నిటికీ సమాధానం చెప్పలేక మీరు అన్నట్టుగా ఓపెనింగ్ రిమార్క్స్ లో ట్రోల్ చేయటం, అల్లరి చేయటం, వ్యక్తిగతంగా కామెంట్లు పెడతాం, ఎప్పుడు మీడియా ముందుకు రాని వాళ్ళు వచ్చి మాట్లాడతాం, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి 5 సంవత్సరాల నుంచి ప్రతిపక్షాలు చేసిన దానికంటే 10 రోజుల్లో మా షర్మిలారెడ్డి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్న మాట వాస్తవం. ఇక మీరు విజయమ్మ గారి దగ్గరికి వెళ్ళాడు, రాయబారం నడుపుతున్నాడు, ఆవిడ వచ్చేస్తుంది అది ఇది అని ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డిది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఆ కంపెనీ పని అయిపోయింది, దివాలా తీసే పరిస్థితిలో ఉంది. విజయమ్మ గారు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా ఆ కంపెనీని పైకి లేపే పరిస్థితి ఉండదు జాకీలు పెట్టి. నాకు తెలిసినంత వరకు లిటిల్ బిట్ నాలెడ్జ్ లో నాకు తెలిసినంత వరకు షర్మిలాని కాదని విజయమ్మ గారు వస్తారని నేను అనుకోను. ఇవన్నీ వీళ్ళు కావాలని ప్రచారం చేస్తున్న కార్యక్రమాలు, ఆవిడ ఇటు రాకపోవచ్చు, అలా అని షర్మిలారెడ్డి గారి తరఫున వస్తారని కూడా నేను అనుకోను. ఆవిడకి ఇద్దరు సమానమే కాబట్టి కుటుంబ పరంగా ఆలోచించినప్పుడు తెలివిగలదైతే ఎటు రాదు, మెదలకుండా ఊరుకుంటారు, ఏదైతే అది అవుద్ది, అయితే వాళ్ళ అబ్బాయి అవుతాడు లేదా వాళ్ళ అమ్మాయి అవుద్ది, ఏదైనా ఆలింటోనే ఉంటది కదా రాజకీయం. కాబట్టి విజయమ్మ గారు వచ్చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి బాధలన్నీ తీరిపోతాయి అంటే ఎట్ట తీరితే? 5 సంవత్సరాల నుంచి నువ్వు ఇబ్బంది పెట్టని వర్గం అంటూ లేదు, ఇబ్బంది పెట్టనటువంటి వ్యక్తులు లేరు, ఇబ్బంది పెట్టినటువంటి రంగం లేదు, అన్ని రంగాల్ని కరోనా నాశనం చేసి పార్టీని అధోగతి పాలు తీసుకెళ్లింది ఆయన. ఇవాళ ఎమ్మెల్యేని మార్చడం, ఎంపీలను మార్చడం, ఇవాళ ఎంపీలు కాళ్ళ క్యాండిడేట్లే లేరు ఎన్నుకుంటున్నారు, ఎమ్మెల్యేలనే ప్లేసులు మార్చేస్తున్నారు, ప్లేస్ మారినంత మాత్రం దొంగ దొరైపోతాడా? కాదు కదా, వాటన్నిటి వల్ల ఉపయోగం లేదు. అలా అని ప్రతిపక్షాలు ఏమన్నా బేసిక్ గా ఉన్నాయంటే అవి కూడా కరెక్ట్ గా లేవు. 5 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది, 10 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది? ఒక్క ఓటు లేని మోడీ గారి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళు? ఎందుకు మాట్లాడరు? స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే మాట్లాడరు, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మాట్లాడరు, విభజన హామీలు ఇవ్వకపోతే మాట్లాడరు, ఏమనాలి మరి వీళ్ళని చెప్పండి మీరు? ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలన్నీ దేశానికి అవసరమా? అదే అడుగుతుంది షర్మిలారెడ్డి. ప్రత్యేక హోదా మీరు తీసుకొస్తున్నారు, ఇరు పార్టీలు మీరు తీసుకురాలేదు, ఎందుకు తీసుకురాలేకపోయారు? పోనీ ప్యాకేజ్ తీసుకొస్తున్నారు, అదేనా తీసుకొచ్చారా? విభజన హామీలు అమలు చేశారా? ఆంధ్ర రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు సర్వనాశనం చేశారు. మోడీని అక్కడ మోడీని ఇక్కడ జగన్నే దింపితే తప్ప ఈ రాష్ట్రానికి న్యాయం జరగదని ప్రత్యేక హోదా మేము ఖచ్చితంగా తీసుకొస్తాం, విభజన హామీలు అమలు చేస్తాం, రాహుల్ గాంధీ మొదటి సంతకం దాని మీదే పెడతారు, ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి ఫండింగ్ మొత్తం కూడా డంప్ చేస్తాం, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఛాలెంజ్ చేసి చెప్తారు. సంజయ్ రెడ్డి గారు, మీరు ఏపీ విషయంలో ఒక విజన్ తో ఒక పక్క ప్లాన్ తో వెళ్తున్నప్పుడు షర్మిల గారు వైఫల్యాలు ప్రశ్నిస్తున్నప్పుడు పాయింట్ ఏంటంటే, ఎంతైనా సరే ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ అని కాకపోయినా ఈ వైఫల్యాలు మీరు చెప్పిన చాలా సంవత్సరాల నుంచి 4.5 ఏళ్ల నుంచి మీడియా ప్రతిపక్షాలు చెప్తున్నాయి, అవి ఆవిడే చెప్తున్నారు. కానీ ఇప్పుడు స్వయాన మీరు కావాలంటే విజయమ్మని అడగండి అని అంటుంది ఆవిడ, ఎక్కడ మాట్లాడినా ఏం చేసినా ఇవన్నీ విజయమ్మ గారికి తెలుసు, అడగండి అంటున్నప్పుడు ఆ విజయమ్మ గారినే ఇప్పుడు కాకా పట్టే ప్రయత్నం కదా ఇక్కడ. వెళ్ళి అడగమనండి, వెళ్ళి అడగమనండి, ఆవిడ వచ్చి చేస్తే కదా, ఆవిడ వస్తే మటుకు ఏం మెనీ మీద పడిపోతా ఏంటి? ఇప్పుడు చంద్రారెడ్డి గారు చెప్పే మాటలని అబద్ధమని విజయం చెప్తుందా? చెప్పలేదు కదా, వాటికి సమాధానం చెప్పమనే చెప్పుద్ది ఆవిడ కూడా ఖచ్చితంగా. విజయమ్మ గారు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా ఇవన్నీ దింపుడు కాలం ఆశ్రమం అయిపోయింది, జగన్ పని అయిపోయింది, వచ్చి ఆవిడ క్యాంపెయిన్ చేస్తారట, చేసినా ఉపయోగం ఉండదమ్మా, చేసినా ఆవిడ ఉన్న పరువు పోగొట్టుకోవడం తప్ప ఏం ఉపయోగం ఉండదు. చేయాల్సిందంతా అంతా అయిపోయిన తర్వాత వూండెడ్ సోల్జర్ లాగా ఉన్న అప్పటికప్పుడు యుద్ధంలో గెలిచే పరిస్థితి ఎక్కడ ఉంటది? ఇవ్వాలా సమయం లేదు మిత్రమా, శరణమా యుద్ధమా శరణమా రెండే జరిగేది. మేము ఈ రోజున మొన్నటి షర్మిల ఇవాళ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారు రాకముందు షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో 3 నెలల్లో రేవంత్ రెడ్డి గారు థర్డ్ ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీని మొదటి ప్లేస్ లోకి ఎలా తీసుకొచ్చారో
ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే అవకాశం కనపడతా ఉంది. చర్మారెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా పార్టీ కేడర్ గానీ కార్యకర్తలు గానీ ప్రజలు గానీ బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే. వాళ్ళ ఇంట్లో వివాహం ఉంది, ఆ వివాహం అయిన వెంటనే సెకండ్ ఫేజ్ ఇంకా ఎంతో ద్విగుణీకృతంగా బయలుదేరుతుంది. ఖచ్చితంగా కడప పర్యటనలో ఇంకా ఏమైనా సెన్సేషన్ చెప్పే అవకాశం ఉందా? ఇప్పటికే వైఎస్ఆర్ అంటే ఇలాగని చెప్తున్నారు సుబ్బారెడ్డి, సాయి రెడ్డి, రామకృష్ణారెడ్డి అంట. విషయాలన్నీ ఫుల్ నాలెడ్జ్డ్ గా ఉంది. డేర్ అండ్ డెవిల్ అమ్మ, ఐరన్ లేడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా నేను చెప్తున్నా, శర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ట్రయాంగిల్ ఫైట్ లోకి వెళ్ళిపోతుంది. ఇక సీట్లా ఓట్లా అంటే అది మనం చెప్పలేము. రెండు సీట్లు ఉన్న బీజేపీ ఇవాళ దేశాన్ని ఎలా పరిపాలిస్తుంది? ఏదైనా జరగచ్చు. ప్రజాస్వామ్యంలో వండర్స్ జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో థర్డ్ ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్ కి ఎలా వచ్చింది? ఇవాళ కూడా అదే పరిస్థితి. ఇవాళ ఈ ముగ్గురు, ఈ మూడు పార్టీలు మనం చూసుకుంటే 35 మంది ఎంపీలు మూకుమ్మడిగా బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తారో వాళ్ళు సమాధానం చెప్పాలి. దానికి మైనస్ ఖచ్చితంగా నేను చెప్పాలంటే మామూలు ఆఫ్రికాట్ కానీ ఆంధ్రికాట్ కానీ వాళ్ళు ప్రజలు అనుకునేది బీజేపీతో ఎవరు కలుస్తారో వాళ్ళు భస్మాసుర హస్తం నెత్తి మీద పెట్టుకున్నట్టే. వాళ్ళు పెట్టి కలుపుకోకపోతే బెనిఫిట్ ఉండొచ్చు, ఖచ్చితంగా నేను చెప్పగలను. కానీ ఖచ్చితంగా మేము అన్ని పార్టీలకి సమాన దూరంలో ఉంటాం. మాది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, మిగతా అన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, రెండు కంపెనీలు తప్ప. ఈ దేశంలో జరుగుతున్నదంతా ప్రజలకు తెలుసు. దోచిపెడుతున్నాడు మోడీ కొంతమందికి, ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అదే బాటలో వెళ్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయితేనే నయం. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాష్ట్రానికి రక్ష అని ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా మాకు నాయకత్వం కూడా శర్మిలారెడ్డి రావటం, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అవటం, ఇది లెజెండ్ రాజశేఖర రెడ్డి పుట్టుకతో కాంగ్రెస్, చనిపోయే వరకు కాంగ్రెస్ లో ఉన్నాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి మాట మీద, ఆయన యొక్క పనితీరు మీద విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వదిలేసి శర్మిలారెడ్డి దగ్గరికి వస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు. వైసీపీ ఖాళీ అయిపోతా ఉంది. దాదాపు 50% నాయకులు కానీ ఓటర్స్ కానీ మాకు వచ్చేస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అది రిజల్ట్ అతి త్వరలో మీరు చూస్తారు. రైట్, జ్యోత్స్న గారితో కూడా మాట్లాడదాం. టీడీపీ సెంట్రల్ స్పోక్స్ పర్సన్ జ్యోత్స్న గారు, నరజ్యోత్స్న గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒకటి, షర్మిల గారిని మీకు ఆపాదించి కూడా అధికార పార్టీ అంటుంది స్టార్ క్యాంపెయినర్ అని, లేదా మీరు 100 కోట్లు ఇచ్చారు ఆవిడ మీరు చెప్పిన స్క్రిప్ట్లు చదువుతున్నారని అధికార పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఆవిడని కలిపి టార్గెట్ చేస్తూ ఉంటారు. ఆవిడేమో విజయమ్మ గారికి అన్ని తెలుసు, మీరు కావాలంటే ఆవిడని అడగండి సాక్ష్యమని ఈవిడంటారు. ఈయన ఏకంగా ఫోన్ చేశారని అటు చర్చ, మొత్తంగా ఎట్లా చూస్తారు ఈ తతంగం అంతా? మళ్ళీ చుట్టు చుట్టు మీ దగ్గరికే వస్తుంది అంతా, అది ఆవు కథలాగా. అందరికీ నమస్కారం అండి, ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి, మీకు, ప్రేక్షకులందరికీ. ఇప్పుడు చంద్రిక గారు ఇది ఎలా ఉంటుంది అని అంటే, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేచి పళ్ళు తోవకపోయినా సరే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారని చెప్తారండి. అంతకు మించినటువంటిది ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేం వాళ్ళ నుంచి. ఇవాళ శర్మిల గారిని తిట్టినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా, ఇంకెవరిని తిట్టినా, తిట్టడం వాళ్ళ నైజం, దట్ కెనాట్ బి చేంజ్డ్ ఫస్ట్ థింగ్. వైఎస్ఆర్సీపీ ఏమంటారంటే, వాళ్ళ నైజం ఏంటంటే తిట్టడం, 24 గంటలు కూడా బూతులు మాట్లాడడం అనేటువంటిది వాళ్ళ నైజం. ఇవాళ షర్మిల గారి విషయానికి వస్తే, ఖచ్చితంగా ఇప్పుడు ఇన్ని రోజుల పాటు చంద్రిక గారు ఎన్ని సందర్భాల్లో మనం ఎన్ని దుర్మార్గాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, ఎన్ని తప్పులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, ఏ విధంగా ఆ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తోంది అనేటువంటిది మనం చాలా సుస్పష్టంగా ఎన్నో ప్లాట్ఫామ్స్ మీద, ఎన్నో సందర్భాల్లో మీ డిబేట్స్ లో కూడా చెప్పును. దాన్ని ఇవాళ సొంత చెల్లెలే, ఎవరు సొంత చెల్లెలు అనడంతో పాటుగా 2014లో 2019లో వాళ్ళ పార్టీకి క్యాంపెయిన్ చేసినటువంటి వ్యక్తి, నా జగనన్నని తీసుకురండి అని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి, నేను జగనన్నని వదిలినటువంటి బాధాన్ని అని చెప్పి చెప్పుకున్నటువంటి వ్యక్తి, నేను జగనన్న కోసమే పనిచేస్తున్నాను అని చెప్పి జగనన్నని ఎప్పుడైతే జైల్లో పెట్టారో కాలికి బలపం కట్టుకుని రాష్ట్రం అంతా తిరిగినటువంటి ఒక వ్యక్తి బయటికి వచ్చి జగనన్న తప్పు చేస్తున్నాడు, ఇది అతను చేస్తున్నటువంటి అరాచకాలు, ఈ రకంగా దుర్మార్గాలు చేస్తున్నాడని తనే ఎండార్స్ చేసింది కదా ఇవాళ. అవును, మేము ఈ రోజులో చెప్పిన దానికి తను ఇవాళ ఎండార్స్ చేస్తుంది. సో ఆబ్వియస్ గా ఎలా ఉంటుందంటే అండి, 2019 ఎలక్షన్స్ లో మాక్సిమం ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఒక ఛాన్స్ అని పాపం ఇవాళే అటు ఇటు ఇటా అటా అని చెప్పి ఒక రకంగా త్రిశంకు స్వర్గంలో ఉన్నానా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి విజయమ్మ గారి పరిస్థితి ఆ రోజు కూడా ఏముండింది? అందరూ రోడ్డు మీదకి వచ్చేసి ఏకమత్తం మీద ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి ఏమన్నారు, ఒక ఛాన్స్ అని అడుక్కున్నారు. ఆ రోజున అడుక్కున్నందుకు ప్రజలు సరేలే అని చెప్పి ఒక ఛాన్స్ ఇస్తే, ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రాన్ని వాళ్ళ మీరు లిటరల్ గా కూడా అసలు దేశ పటంలోనే లేకుండా చేసేద్దాం అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్లాన్ రచించేశారు. ఇవాళ ఇంకోసారి ఛాన్స్ ఇవ్వడానికి ప్రజలు రెడీగా లేరండి ఫస్ట్ థింగ్.
సెకండ్ థింగ్ ఏంటంటే విజయమ్మ గారి గురించి మీరు ఇందాక పెద్దలు సంజీవ్ గారిని అడిగారు. నేను ఒకటేమంటానంటే విజయమ్మ గారు ఏ హోదాలో వైఎస్ఆర్సీపీకి క్యాంపెయిన్ చేస్తారండి? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వైఫ్ గా చేస్తారా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వైఫ్ గా చేస్తారా, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగా చేస్తారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒకప్పటి గౌరవ అధ్యక్షురాలుగా చేస్తారా, ఏ రకంగా చేస్తారు? కానీ ఆవిడ పదవి హోదా వెయిట్ చేద్దాం ఏమని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తారు, వస్తారట కదా, ఆవిడ ఒప్పుకున్నారంట, ఈయన ప్రాధాయపడ్డారట, ఒప్పుకున్నారట. నేను అవుట్ ఆఫ్ పాలిటిక్స్ ఒక విషయం చెప్పమంటారా చంద్రిక గారు? చెప్పండి. ఇవాళ విజయమ్మ గారికి వచ్చినటువంటి కష్టం పగోడికి కూడా రాకూడదండి. నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డను ఆశీర్వదించండి, బిడ్డ 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 అని మన నెత్తి మీద ఒక పెద్ద గుదిబండ పెట్టారు అక్కడ. అదే ఇక్కడ తెలంగాణలో కూడా చేద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేశారు, తర్వాత కట్ చేస్తే లేదండి కాంగ్రెస్ వెళ్ళిపోయిందండి షర్మిల అన్నారు. ఓకే, సి దట్ ఇస్ పాలిటిక్స్, దట్ సర్వీస్ అండ్ దట్ ఇస్ పాలిటిక్స్. కానీ ఇవాళ మళ్ళీ వచ్చి అక్కడ ఏం మాట్లాడతారు అంటున్నా, ఏ బిడ్డను మన నెత్తి మీద పెడతారు అంటున్నాను. అండ్ ఇంకో విషయం, ఏమని పెడతారు అంటున్నాను, ప్రజలకు ఏం సమాధానం చెప్తుంది విజయమ్మ గారి వాళ్ళు వచ్చిన తర్వాత? సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేశారు జగన్మోహన్ రెడ్డి, అతను కోట్లేయమని చెప్తుందా? ప్రత్యేక హోదా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అతను కోట్లేయమని చెప్తుందా? సిపిఎస్ రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి, అతను కోట్లేయమని చెప్తుందా? లేకపోతే రాష్ట్రం అంతా కూడా పేదల కోసం ఇళ్లు కట్టించాడు జగన్మోహన్ రెడ్డి, అది మీరు అతను కోటేయమని చెప్తుందా? ప్రభుత్వ ఉద్యోగులకి టైంకి జీతాలు వేశాడు జగన్మోహన్ రెడ్డి, అతనికి ఓటేయమని చెప్తుందా? ఏమని ఓటేయమని చెప్తుందండి? ఒక్క కారణం చెప్పండి నాకు. చాలా సందర్భాల్లో వీళ్ళు నిన్న కూడా ఒక మహానుభావుడు కాకాడి అనుకుంటా బయటకు వచ్చేసి మేము రైతు రుణమాఫీ చేస్తాం, మేము అన్ని చేస్తాం. అయ్యా బాబు, నువ్వు చేసింది రైతు రుణమాఫీ కాదు, నువ్వు ఇచ్చిన హామీలు మాకు చేసావు. నువ్వు హామీలు ఇచ్చారు చూస్తారా, ఇప్పుడు నేను కొన్ని కోట్ చేశాను, ఆ హామీలు మాత్రమే వాళ్ళు మాకు చేశారు. సో ఇవాళ బయటకు వచ్చి ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? వైఎస్ఆర్సీపీకి ఎవరు క్యాంపెయినింగ్ చేసినా సరే ఇక్కడ చాలా మందికి ఒక క్వశ్చన్ వస్తుంది, అంటే మీరు ఏం మీరు చేయని విషయాలన్నీ కూడా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడుగుతారని అంటున్నారు కదా. ఈ ప్రశ్నతో పాటు చూసే వాళ్ళకి, కామన్ పబ్లిక్ కి ఈ గత జరుగుతున్న పరిణామాల నుంచి ఒక డౌట్ క్వశ్చన్ వస్తుంది. ఏమని, స్క్రీన్ మీద లేదా ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఈ ముగ్గురు ఈ ఫ్యామిలీ ఏ కనిపిస్తుంది, మీ స్పేస్ తగ్గిపోయింది, లేదా మీరు ఇదంతా ఏదో ఒకటి అనేది ఒక చర్చ, లేదా ఇందాక సంజీవ్ రెడ్డి గారు ఏమన్నారు, అసలు మేము తెలంగాణలో థర్డ్ నుంచి ఫస్ట్ వచ్చాము, ఇప్పుడు కూడా ఇక్కడ ఇట్లాంటి అద్భుతాలు బీభత్సాలు జరుగుతాయి చూడండి అంటున్నారు. అలా అంటప్పుడు షర్మిల గారు వాళ్ళు మీకు ఆపాదించేస్తారు స్టార్ క్యాంపర్, మీకు ఎక్కడ ఏం నష్టం అనిపించట్లేదా? అధికార పార్టీ కూడా అదే మాట అంటది. ఒకటి చంద్రిక గారు, ఒక విషయం క్లారిటీగా చెప్తాను. తెలంగాణలో కాంగ్రెస్ అనేటువంటి 2014 ఎలక్షన్స్ లో సెకండ్ పొజిషన్ లో ఉంది, 2018 ఎలక్షన్స్ లో సెకండ్ పొజిషన్ లో ఉంది, ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ కి వచ్చింది. మధ్యలో అక్కడ వచ్చి అక్కడ గెలిచినటువంటి వాళ్ళని అధికార పార్టీలో అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అధికార పార్టీ వాళ్ళలోకి తీసుకుంది, అంతకు మించినటువంటి ఇదేం లేదు ఇక్కడ. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికీ మీరు గమనిస్తే కనుక తెలుగుదేశం పార్టీ 2014 మేము అధికారంలో ఉన్నాం, 2019 మేము ప్రతిపక్షంలో ఉన్నాం, రేపు 2024 మేము అధికారంలోకి రాబోతున్నాం. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఫామ్ కాబోతుంది. ఎందుకో చెప్తాను. గత ఇప్పుడు ప్రజలు ఎప్పుడూ కూడా మనం ఏ రకంగా వాళ్ళతోటి ఉన్నాం, వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళతోటి మనం సాతి ఇస్తున్నాం, వాళ్ళకి భరోసా కల్పిస్తున్నాం అనేటువంటిది చూస్తారండి. అమరావతి రైతులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళకి ఎవరు అండగా ఉన్నారండి? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎవరు అండగా ఉన్నారండి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి సాక్షాత్తు పార్లమెంట్ లో మాట్లాడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదండి. విభజన హామీల గురించి సాక్షాత్తు పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదండి. ఇదే బీజేపీ ఇవాళ ఏదైతే మా మీద ఒక ఆరోపణ చేస్తా ఉన్నారో, మేం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మిత్రపక్షంగా ఉన్నా సరే లేదు రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యమని చెప్పి మేము బయటకు వచ్చేసినటువంటి మాట వాస్తవం కాదా అండి? ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అరాచకం మీద, ప్రతి ఒక్క అరాచకం మీద గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదా అండి? అరే బీసీ యువకుని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి చంపేస్తే ఆ కుటుంబానికి అండగా నిలిచినటువంటిది తెలుగుదేశం పార్టీ కాదా అండి? ఒక ఎమ్మెల్సీ ఒక దళిత యువకుణ్ణి అకారణంగా చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఆ కుటుంబానికి, బాధిత కుటుంబానికి భరోసాగా నిలబడి మేమున్నామంటూ నిలబడి వాళ్ళతో పాటు ఉన్నటువంటిది పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ కాదా అండి? డాక్టర్ సుధాకర్ గారి వెంట ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కాదా అండి? రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగాయి చెప్పండి చంద్రిక గారు. ఎన్ని సార్లు మనం డిస్కషన్స్ లో కూర్చున్నాం దీని మీద చెప్పండి, మీరే సాక్ష్యం ఒక ఒక జర్నలిస్ట్ గా. అలాంటిది అన్ని సార్లు కూడా ఆ కుటుంబానికి
అండగా ఉండడానికి ప్రయత్నించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదా అండి? అనుక్షణం కూడా ప్రజల పక్షాన మా గొంతు వినబెట్టిస్తున్నాం మేము. ఇక్కడ ఇంకో విషయం చెప్తాం, వినండి. 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి అరాచకం మీద, ప్రతి ఒక్క అరాచకం అంటారు. జగన్ గారేమో షర్మిల గారు మీరు ఒకటి అంటారు, షర్మిల గారేమో వైసీపీని టీడీపీని ఒకటి అంటారు. అసలు ఎంత జంబలింగ్ చూస్తుంటే, అసలు చెప్పండి చెప్పండి. నేను ఒక విషయం చెప్తానండి, వైఎస్ఆర్సిపి లాగా అయినా లేదా షర్మిల గారైనా లేకపోతే ఇంకెవరైనా సరే, పర్సనల్ గా మాట్లాడటము, పర్సనల్ గా ఇచ్చేయడం అనేటువంటిది, అంటే నేను షర్మిల గారు మాట్లాడుతున్నాను అన్నట్లే, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఏ రోజున కూడా ఆ రకమైనటువంటి రాజకీయాలు చేయలేదండి. మేము మొదటి రోజు నుంచి, మీరే సాక్ష్యం, మేము మొదటి రోజు నుంచి కూడా ప్రజల పక్షానే మాట్లాడుతున్నాం. ఇవాళ కూడా అవునయ్యా మేమే కదా చెప్పింది, తల్లికి చెల్లికి కూడా అన్యాయం చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అని మేము చెప్పలేదా? ఇవాళ షర్మిల వచ్చి దాన్ని ఎండోర్స్ చేస్తోంది, కానీ మేము చెప్పలేదా ఇదే షర్మిల పక్షాన? ఎవరైతే నిజంగా ఇంకో ఎండోర్స్ చేస్తున్న విషయాన్ని ఇప్పుడు తల్లి గారు వస్తే ఆ ఎండోర్స్మెంట్ పాసిఫై అయిపోతుంది కదా? నేనే ఏం పాసిఫై అవుతుందండి? జనం ఏమైనా పిచ్చోళ్ళ? 4.5 సంవత్సరాల పాటు వాళ్ళు చూడలేదా? 5 సంవత్సరాలండి ఇంకో 2 నెలలు అయితే నెత్తిన ఏమంటారంటే ఒక రకంగా తడిగుడ్డతో మెడల్ కోసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి అని జనాలకు తెలియదా? సరే ఒకసారి మీ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. అంకంరావు గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. చూసారు కదా కాంగ్రెస్ వర్షన్, టీడీపీ వర్షన్ విన్నారు. ఒకటి, కింద పడ్డా నాదే పై చేయి, ఏం జరిగినా సరే ఎవరేం మాట్లాడుకున్నా నాకు ముందు అంతిమంగా గెలిపే లక్ష్యం అన్నట్టుగా ఆయన ఎప్పుడైతే సాక్ష్యం చెప్పండి అమ్మకు విజయమ్మ గారికి అందరికి తెలుసు అన్నారో, ఈయనట్టు ఫోన్ చేశారు, ఆవిడ ఒప్పుకున్నారన్నది ఇప్పుడు చర్చ. ఏంటిది, ఎట్లా పడుతుంది ఏపీ రాజకీయాల మీద ప్రభావం? ముందుగా విజయచంద్ర గారు, మీకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీక్షకులందరికీ, అలాగే ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు సంజీవ్ రెడ్డి గారు, అలాగే శ్రీమతి జోత్సం గారికి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. మీరు ఉదహరించిన దాంట్లో నేను ఒక 2 విషయాలు చెప్తాను అండి. మొన్నటి వరకు, అంటే గత సంవత్సరం వరకు, వారి యొక్క ప్లీనరీ సమావేశం జరిగేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి గౌరవ అధ్యక్షులుగా ఎవరున్నారు? విజయలక్ష్మి గారు. అంటే ఒక గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి తల్లిని అవమానకరమైనటువంటి రీతిలో కన్నీళ్ల పరవంతమై ఆమె పదవి వదులుకున్నారు, అంటే పదవి నుంచి తొలగించారు, వదులుకోలేదు, అవమానకరమైన రీతిలో ఆమెని పదవి నుంచి తొలగించేసి తిరిగి చెల్లెల దగ్గర పంపించేశారు. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, వారు 16 నెలలు కారాగారంలో ఉన్న సందర్భంగా మరి పాదయాత్ర చేసింది షర్మిల గారు, మరి ఆమె కాలికి చిత్తచికిత్స జరిగినా కూడా తిరిగి మళ్ళీ నయం చేసుకొని తర్వాత మళ్ళీ దాన్ని కొనసాగించింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక రకంగా సింహభాగం, ఆ విజయంలో సింహభాగం తల్లి కుమార్తెలో చెందుతుంది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక్కడ ఒకటి ఆలోచించుకోవాల్సిందంటే, సంజీవ్ రెడ్డి గారు చెప్పారు ఒక విషయం గురించి, మనం దాని గురించి కూడా మాట్లాడుకోవాలా. కాంగ్రెస్ పార్టీ అనేది విభజిత రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందనేది చాలా స్పష్టంగా ప్రజల్లో ఒక అవగాహన కలిగించారు, దాంట్లో ప్రజలు కూడా నమ్మారు, కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు. ఈరోజు వీళ్ళు, అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ముందు తప్పు చెప్పిన తర్వాత వీళ్ళ గురించి వస్తాను, వాళ్ళు జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది 2014 వరకు, వాళ్లే ఇదే రాష్ట్రాలను విభజించడం అనేది తప్పు అనేది అందరూ అనుకుంటున్నారు. సరే, వాళ్ళు అయిపోయింది, దాని గురించి మనం తోడుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజే గనక ఒక 6 నెలల ముందు, ఒక 1 సంవత్సరం ముందు ఇదే కార్యక్రమాన్ని చేసి ఉండేటట్టయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండేది, తెలంగాణలో అధికారంలో ఉండేది, ఈ 2 రాష్ట్రాల్లో వారు ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి మాత్రం ఉండేది కాదు. ఆ రోజు అధికంగా అక్కడ వాళ్ళు శాసనసభ్యులు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు. అంటే రాజకీయాల్లో ఎప్పుడైనా సరే హత్యలు ఉండవండి, అన్ని ఆత్మహత్యలే. చేజేతులా జాతీయ స్థాయిలో ఉండేవాళ్ళు ఈ చిన్న విషయాన్ని ఆలోచించుకోకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యాన్ని పట్టించిన దానికి ఒక రకంగా వాళ్లే కారకులు, విడిపోవడానికి కారకులు ఎట్టగయ్యారో ఈ దౌర్భాగ్యానికి కూడా వాళ్లే కారకులు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఈ అంటే సంజయ్ రెడ్డి గారు వేరే విధంగా మీరు భావించొద్దు, ఉండే వాస్తవం ఇది, మనం కొన్ని విషయాలు ఒప్పుకోవాలి. తర్వాత చూసుకుంటామంటే, ఇప్పుడు ఈరోజు తల్లి గారి విషయం వచ్చింది, చెల్లి గారి విషయం వచ్చేసింది. మీరన్నట్టు ఈరోజు పత్రికలు కావచ్చు, ప్రసార మాధ్యమాలు కావచ్చు, దానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే పత్రికలు, ప్రసార మాధ్యమాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత చేస్తున్నటువంటి కార్యక్రమాలకి విసిగి వేసారి, ఒక రకమైనటువంటి ఏవగింపుతోటి ఉన్నటువంటి వీళ్ళకి
తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఈరోజు ముందుకెళ్తున్న సందర్భంలో వాళ్ళకు వాళ్ళు కూడా సహకరిస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు షర్మిల గారు వచ్చి సంధించే బాణాలు ఆమె వదిలిన అన్న వదిలిన బాణం కదా, బలమైంది. ఈరోజు ఆమె తిరిగి అదే బాణాలు ఎక్కువ పెడుతున్న తలకి దానికి కొంచెం ప్రాముఖ్యత ఇస్తున్నారని చెప్పి అయితే నాకు అయితే అనిపిస్తూ ఉంది. ఈ విషయంలో అటు చంద్రబాబు నాయుడు గారు చేసే పోరాటం కావచ్చు, లోకేష్ బాబు గారు చేసిన యుగళం వల్ల చైతన్యవంతమైన ప్రజలు కావచ్చు, ఆలోచించుకునే మాట మాత్రం వాస్తవమే. ఒకటి మాత్రం నిస్సందేహంగా మనం చెప్పాలి, షర్మల గారి వల్ల తిరిగి అంటే ఈ 2024లో పరిస్థితి అయితే దాని గురించి వాళ్ళు మెరుగుపరుచుకుంటారే తప్ప అధికారానికి వచ్చే స్థాయిలో వాళ్ళు ఉంటుందని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. నిస్సందేహంగా ఈ రోజున్న పరిస్థితులకి ప్రజలు ఆ రోజైతే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని భావించారో, దానికి ఏ విధంగా అయితే వాళ్ళు ఇబ్బందిగా మనకి కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పని ఓట్లు లేకుండా దూరంగా పెట్టారో, ఈరోజు కూడా తిరిగి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పని అన్నారు. ఇందాక మీరు అన్నారు ఏ విధంగా వచ్చేసి విజయమ్మ గారు ఓట్లు అడుగుతారు అని చెప్పని. ఇప్పుడు చాలా మందికి క్వశ్చన్, ఏమని అడుగుతారు? కన్నీటి పరావంతం అయి బతిమలాడుకుంటే మళ్ళీ తిరిగి ఆమె వస్తుంది, కరిగిపోయింది అని చెప్పని చెప్పని మనకు వస్తున్నటువంటి వార్తలు. సహజంగానే కొడుకు మీద ఉన్న ప్రేమతోటి ఏకాంత తల్లి అయినా సరే మంచి చెల్లు గురించి ఆలోచించుకోకుండా కొడుకుని భుజాన వేసుకుంటుంది, అట్లాగే కూతురుని కూడా భుజాన వేసుకుంటుంది. ఇద్దరు ఎవరు రెండు కళ్ళు ఎవరు అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి షర్మిల గారు ఉన్నారు కాబట్టి నిస్సందేహంగా నాకు తెలిసినంత వరకు కొడుకు వైపే భుజాన వేసుకుని వస్తుంది. కానీ ఆమె రేపు పొద్దున ఓట్లు ఏమని అడగాలి? మా అబ్బాయి ప్రజావేదిక కూల్చాడు, రేపు పొద్దున మీ ఇల్లు కూడా కూరుస్తాడు, మాకు ఓట్లు ఏమని అడగాల? పంచాయతీ భవనాలు గతంలో వాళ్ళు కట్టిస్తే దానికి ఈరోజు మా అబ్బాయి వచ్చేసి రంగులు వేసుకున్నాడు, ఇది మా అబ్బాయి చేసిన అభివృద్ధి అని చెప్పని ఓట్లు అడుగుతుందా? అంగన్వాడీ కేంద్రాలు తెలుగుదేశం మీరు ప్రచారం ఓట్ల యాంగిల్ అంటున్నారు. ఇప్పుడు షర్మిల గారు ఒక మాట అంటున్నారు, అన్నిటికీ తల్లి విజయమ్మ గారి సాక్ష్యం, ఆవిడకి తెలుసు అన్నప్పుడు జగన్ గారు తనకి కౌంటర్ పార్ట్ గా చూపిస్తున్నారు కదా ప్రజలకు. అందుకే నేను అడుగుతున్నాను, రేపు వచ్చినప్పుడు ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు అది కుటుంబ విషయం, కుటుంబంలో జరిగింది. ఇప్పుడు ఏ విధంగా అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? అబద్దాల ప్రచారంతో అధికారంలోకి వచ్చాడు. బాబాయ్ని హత్య చేసింది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆయన పత్రికల్లోనూ ఆయన ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా పుంకాలు పుంకాలుగా కథలల్లి అధికారంలోకి వచ్చాడు. అలాగే పాప ఇంకో దారుణమైన విషయం ఏంటంటే చంద్ర గారు జనపల్లి శ్రీని అనే వ్యక్తిని ఇంటి పేరు మర్చిపోయారండి, ఈరోజు కోడికత్తి శ్రీని చేశారు. ఆ విధంగా అధికారంలోకి వచ్చాడు ఈయన. మరి ఈ రోజు అధికారంలో ఆ రోజు మా అబ్బాయికి మీరు ఇవ్వండి, ఈ రాష్ట్రానికి ఒకసారి అవకాశం ఇవ్వండి, రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పని చెల్లి చెప్పింది, తల్లి చెప్పింది కదా. ఆ రోజు వీళ్ళే కదా బాధ్యులు. నిన్నగాక మొన్న ఇక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి విలేకరులు అడిగిన సమావేశంలో మాకేం సంబంధం, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, మేము ఆ రాష్ట్రం కాదు కదా అని చెప్పింది కూడా ఇదే తల్లిగారు కదా. మరి ఈ రోజు ఏ విధంగా వచ్చి చెప్పి కొడుకు చెప్తానంటే నేను అందుకే చెబుతున్నాను, ఇన్ని వైఫల్యాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే నిరుపేదల కోసం అన్నా క్యాంటీన్లు పెట్టితే దాన్ని తీసేసిన మా అబ్బాయి మంచివాడు కాబట్టి తిరిగి మళ్ళీ అధికారంలో ఇవ్వండి అని చెప్పని అడిగిద్దా? లేకపోతే టిట్కో ఇల్లు కట్టించారు నిరుపేదలకి, వాళ్ళకి అవకాశం కలగజేయండి, టిట్కో ఇల్లు కట్టించిన దానికి రంగులు వేసుకున్నాడు మా అబ్బాయి కాబట్టి మీరు రేపు పొద్దున మా అబ్బాయికి అవకాశం ఇవ్వండి అని చెప్పని అడిగిద్దా? ఏ విధంగా అడుగుతుంది నిరుపేదలు? ఆ రోజు ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు, 25 మంది లోక్సభ సభ్యులు ఇవ్వండి, మెడలోంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు మా అబ్బాయి. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి విస్తృతమైన చర్చ జరిపి అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. పొరపాటున రేపు పొద్దున గనక వీళ్ళు దీనికి మనకి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీకి ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పాడు కదా, దానికి గనక వాళ్ళు ఉల్లంఘిస్తే తిరిగి మన దగ్గర మళ్ళీ ఆయుధం ఉంది, పోరాటం చేద్దామని చెప్పని అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీర్మానం చేశారు కాబట్టి ఆ తీర్మానాన్ని తొంగలో తొక్కి మా అబ్బాయి వాళ్ళ ముందు సారికలు పడ్డాడు, ఏం అడగట్లేదు కాబట్టి మన ప్రత్యేక హోదా రాదు, మీరు మర్చిపోండి అని చెప్పని రెచ్చగొట్టి ఆ రోజు కళాశాలకు వెళ్ళారు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళారు, రెచ్చగొట్టారు. ఒకటి ఒకటి అంకమరావు గారు ఇలా చెప్తుందా ఇలా ప్రశ్నిస్తుందా అన్న దాని మీద అందరు మాట్లాడుతున్నాం. ఆవిడ వచ్చి ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత దీని టర్న్ అవుట్ ఎలా ఉంటుంది, దీని ముగింపు ఎలా ఉంటుంది, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు వరకు పరిస్థితి ఎలా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీ ఒంటరి పోరాటం చేస్తే అధికారంలోకి 115 నుంచి 125 స్థానాలు గట్టిగా వచ్చి అధికారంలోకి వస్తుందనే అభిప్రాయం ప్రజల్లోకి ఉంది. ఈ రోజు ఏళ్లతోటి పవన్ కళ్యాణ్ గారు జతగట్టిన తర్వాత ఈరోజు ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అంటే 2014లో ఏళ్ళకి 67 స్థానాలు ఈ బట్టే కదా ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చారు, రేపు పొద్దున ఏళ్లకి కనీసం గౌరవప్రదమైన స్థానాలు అంటే ప్రతిపక్ష హోదా కూడా రాకుండా 2 అంకెల స్కోరు రాకుండా 9 లోపు అంటే చాలా పెద్ద సంఖ్య కదా,
అంకెల్లో 9 ఆ స్థానాలకే పరిమితం చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. కాబట్టి రేపు పొద్దున వచ్చి మీరు అన్నట్టు ప్రచారం ఏమి చేసినా కూడా మునిగిపోయే నావా, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే రేపు పొద్దున ఈ వీళ్ళ యొక్క అంటే ప్రజల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీయే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనే అభిప్రాయం 2004 నుంచి బలంగా వీళ్ళకి ఏర్పడింది. ఒక పాయింట్ మంచి పాయింట్ రైజ్ చేశారు, వైఎస్ఆర్ గారు పేరు తెచ్చారు కదా. సంజీవ్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతాను ఈ ప్రశ్న, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ వైఎస్ఆర్ పాయింట్ మీదే వెళ్తుంది, అంటే పార్టీ కన్నా ఇమేజ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మాకు వైఎస్ఆర్ అంటే మాకు వైఎస్ఆర్ అన్నట్టు శర్మిల గారు కూడా వైఎస్ఆర్ కు ఒక నిర్వచనం చెప్తున్నారు, లేదా ఆయన నేను ఆయన వారసుని నన్ను ఈయన క్లెయిమ్ చేసుకుంటున్నారు. మీకు ఇది ఎక్కడ ఏం ప్రాబ్లం అనిపించట్లేదా? పార్టీ కన్నా వ్యక్తి ఇమేజ్ ఎక్కువ హైలైట్ అవుతుంది, ఒకటి. రెండు, జగన్ గారు కూడా ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తారు కుటుంబాల చీలికలు అని, ఇన్నాళ్ళల్లో ఎప్పుడు చేయలే. అంటే ఒక రకంగా శర్మిల గారు లేవనెత్తుతున్న పాయింట్స్ తో ఆయన పుట్టి మునుగుతుందని ఏమైనా భావించి ఈ యాంగిల్ లో కూడా రెండు పక్కల టార్గెట్ చేస్తున్నారా? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ ఒకటే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది, ఎందుకని బై బర్త్ నుంచి డెత్ వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి రావు గారు చెప్పినట్టుగా కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి రావు గారు చెప్పినట్టుగా, జ్యోత్స్న గారు చెప్పినట్టు కోడి కత్తో లేకపోతే నారాసర హోదా ఇవన్నీ అబద్ధాలు చెప్పి అలివిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. అసలు వీళ్ళందరూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. రావు గారు ఒక మంచి మాట చెప్పారు, 6 నెలల ముందో 1 ఇయర్ ముందో కనుక రాష్ట్రాన్ని విభజించినట్లయితే 2 రాష్ట్రాలనే మెంటల్ గా ప్రభావితం చేసినట్టయితే అక్కడ ఇక్కడ కాంగ్రెసే వచ్చేది. ఆ చిన్న లాజిక్ మా వాళ్ళు మిస్ అయ్యారు కాబట్టి ఇవాళ రావు గారు ఆ పాయింట్ రైట్ చేశారు. అది గత అయిపోయింది కాబట్టి ఆ పరిస్థితి ఈ రోజున లేదు. శర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అండి, రాజశేఖర రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి, కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం అధికారం చేసుకోవాలి? ప్రొజెక్షన్ ముఖ్యమంత్రి గారు ఎలా ఇస్తారు, చనిపోయే రోజు వరకు ఆయన కాంగ్రెస్ మ్యాన్, ఆయన కూతురు కాంగ్రెస్ లో ఉంది, కానీ కొడుకు వైసీపీలో ఉంటే భార్య గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొడుకు వెళ్తున్నప్పుడు ఇది కూడా మళ్ళీ ఇబ్బందే కదా చూసే జనానికి. ఆస్తులు కాదు కదమ్మా, ఏం ఆస్తులు కాదు, పంచుకోవడానికి వారసత్వం తీసుకోవడానికి ఆస్తులు కాదు. రాజశేఖర రెడ్డి లాంగ్వేజ్, రాజశేఖర రెడ్డి బాడీ లాంగ్వేజ్, ఆయన ఐడియాలజీని ఎవరు కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుకు తీసుకెళ్తారో వాళ్ళు వారసత్వంగా తీసుకోవాలి. కానీ అసలు వారసత్వం అనే పాయింటే కాంగ్రెస్ లో రాదన్నమాట, ఎప్పుడు ఉండదు. కాంగ్రెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ శర్మిలారెడ్డి చీఫ్ గా ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాజన్న రాజ్యం అంటది. అంటే రాజశేఖర రెడ్డి ఉన్న 5 సంవత్సరాలు 3 నెలలు ఏ విధంగా పరిపాలన చేశాడు, ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్ళాడు, దాన్ని నేను తీసుకొస్తాను, కాంగ్రెస్ మాత్రమే తీసుకురాగలుగుతుందని ఆవిడ చెప్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓన్ చేసుకుంటాం మేము, కాంగ్రెస్ నాయకుడు కాబట్టి. జగన్ గారు ఎలాగా విజయమ్మ గారిని సంప్రదించేశారు, రామ్మ నాకు ప్రచారం, మీరు కూడా సంప్రదిస్తారా ఆయన సతీమణిగా రండి, మీరు కూడా ఒకసారి ట్రెండ్ అని ఏమైనా మాట్లాడతారా? మేము ఎవరిని అడగవమ్మా, శర్మిలారెడ్డి గారు కూడా వాలంటరీగా ఆవిడ కావిడ ఒక రాజకీయ వేదిక కావాలి, బీజేపీలోకి వెళ్లే పరిస్థితి లేదు, ప్రాంతీయ పార్టీ రద్దు చేసుకుంది, ఆవిడ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక జాతీయ పార్టీ పెద్ద పార్టీ దేశంలోకి వెళ్ళ పురాతనమైన పార్టీ కాంగ్రెస్ అని చెప్పి ఆవిడ కాంగ్రెస్ ని ఎంచుకుంది. అదే ఆవిడ హక్కు, రాజ్యాంగం ఇచ్చారు, పక్కన పెట్టండి, రాజ్యాంగం ప్రకారం ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది, ప్రశ్నిస్తుంది, వాటికి సమాధానం చెప్పాలి. మరి 10 సంవత్సరాలుగా దేశాన్ని సర్వనాశనం చేసిన మోడీని వీళ్ళందరూ ఎందుకు మాట్లాడరు? శర్మిలారెడ్డి మాట్లాడుతుంది, బాబు గారు మాట్లాడు, పవన్ గారు మాట్లాడు, జగన్ అస్సలు మాట్లాడు, మరి దానికి కూడా ప్రజలు సమాధానం చెప్పాలి అడుగుతున్నారు, రావు గారు చెప్పాలి దాని గురించి. మరి మోడీ గారిని ఎందుకు వీళ్ళు ఎవరు ప్రశ్నించడం లేదు? బ్రేక్ కొట్టారు, మీరు చెప్పండి, కంటిన్యూ చేయండి, బ్రేక్ తీసుకుందాం. నిస్సందేహంగా అండి, సంజయ్ రెడ్డి గారు మీరు ఎత్తిన ప్రశ్న కూడా అందుకు మధ్యలో నన్ను విజయసింద్ర గారు ఆపడం కూడా జరిగింది, మీ దగ్గరకు వచ్చారు, అది కూడా నేను చెప్పబోతున్నాను. నిస్సందేహంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్రం ఈ విధంగా నాశనం అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా భారతీయ జనతా పార్టీ అనేది చాలా స్పష్టంగా అభిప్రాయంతో ఉన్నారండి. ఇది మాత్రం వాస్తవం. మీరన్నట్టు వాళ్ళది ధృతరాష్ట్ర కౌగిలి, వాళ్ళ తరపున ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు ఈ రోజు ఒకవేళ తెలుగుదేశం పార్టీతోటి జనసేన పార్టీతోటి కలిసి వచ్చినా కూడా బలవంతంగా బలవంతం పెళ్లి బలవంతం కాపురంలాగా మెడ మీద కత్తిపెట్టి మామూలుగా పిల్లలు అంటారు చూడండి, నన్ను ప్రేమిస్తావా లేదా నీ మీద యాసిడ్ పోయమంటావు అన్న సొంతంగా ఈరోజు తెలుగుదేశం పార్టీతోటి ఏళ్ళతోటి కలిసి చేయాలని ప్రయత్నం చేస్తున్నారే తప్ప మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తారని మాత్రం ఇట్టి పరిస్థితుల్లో భావించాల్సిన అవసరం అయితే లేదు. సంజీవ్ రెడ్డి గారు నిస్సందేహంగా ఆంధ్ర రాష్ట్ర అధోగతి పాలు కావడానికి 100కి 200% ఈ రోజు భారతీయ జనతా పార్టీ కారణం అనేది మాత్రం చాలా స్పష్టం. ఇక మీరు అన్నట్టు ఆమెని గురించి మాట్లాడుకుంటా ఉంటే విజయమ్మ గారి గురించి ఇందాక నేను చెప్పినట్టుగా అవమానకరమైన రీతిలో బయటికి పంపించేశారు. సహజంగా ఒక రకంగా ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారంటే
వాళ్ళు తల్లి చెల్లి ఇద్దరు కూడా భయపడి ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపెట్టి తెలంగాణకు వచ్చారని భావిస్తున్నారండి. ఒక రకంగా ఇది కూడా వాస్తవమే. సరే, ఇక్కడికి వచ్చి ఆమె పార్టీ పెట్టుకుంది. ఈరోజు మాత్రం ఆమె సంధిస్తున్న ప్రశ్నలో సామాన్యమైన విషయం కాదు. మామూలు వాళ్ళకి, గ్రామస్థాయిలో ఉండవాళ్ళకు కూడా షర్మిల మాట్లాడే విధానం బాగా నచ్చుతుంది. ముక్కుసూటిగా, దొంగతీరు వ్యవహారం లేకుండా, చాలా స్పష్టంగా అన్నాన్ని ప్రశ్నిస్తున్న విధానం. అంటే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీయో, జనసేన పార్టీయో, కాంగ్రెస్ పార్టీయో ప్రశ్నించలేదని కాదు, ప్రతిపక్షం వేరు, అది ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే చెల్లెలే మాట్లాడటం. చెల్లెలే మాట్లాడిన విధానాన్ని ఈ రోజు ప్రభావితం అవుతున్నమాట. ఒక వాస్తవం నిస్సందేహంగా దీని వల్ల వాళ్ళు ఊహించని విధంగా, అంటే కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా బలోపేతం అయ్యే మాట మాత్రం వాస్తవమే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు ఏందయ్యా అంటే, ఇందాక మధ్యలో మీరు ఆపారు, కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పని ప్రజలు భావిస్తున్న సమయంలో రాజశేఖర రెడ్డి గారికి అన్యాయం జరిగిందని, కుటుంబానికి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో వాళ్ళ అబ్బాయికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే అభిప్రాయాలు బలంగా తీసుకొచ్చారు కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళిపోయినాయి. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరున్నారని చెప్పి ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. తల్లి లేదు, చెల్లి లేదు, ఆత్మబంధువు లేడు, అనుంగు సహచరులు లేరు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, రాజశేఖర రెడ్డి గారికి కూడా సంబంధం లేదని వీళ్ళు భావిస్తా ఉన్నారు. చనిపోయి దేవుడయ్యారు రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారి వల్లే సంపాదించుకున్న ఆస్తి ఇది, దాని వల్లే ఈయన మీద అవినీతి మరకలంటిని. రాజశేఖర రెడ్డి గారు పుత్ర ప్రేమకి లొంగిపోయాడా లేకపోతే ఏదన్నా కావచ్చు, ఈ అవినీతి మరకలో ఆయన చనిపోయాడు కాబట్టి నిజంగా కనుక ఆయన బ్రతికున్నట్టయితే వీళ్ళతో పాటు ఆయన కూడా దోషిగా చూపించేవాళ్ళు. వీళ్ళు తండ్రి మీద నెట్టారు కదా, కాబట్టి ఇక్కడ ఏంటంటే తండ్రి యొక్క లెగసీని వీళ్ళు వాడుకుంటున్నారు, తండ్రికి వారసత్వంగా భావిస్తున్నారు తప్ప రెడ్డి గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో వారసత్వంతో పాటు ప్రశ్నించడం అనేది పెద్ద విషయం నిస్సందేహంగా. ఇప్పుడు దాన్ని ప్రధాన అంశంగా తీసుకోవాలి ఈరోజు, దాన్ని అభినందించాలి మనం ఒక రకంగా శర్మల గారిని. నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా రాజకీయాలు చూస్తూ ఉంటే ఈ 10 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి దేశ రాజకీయాలు ఇంత దౌర్భాగ్య స్థితి ఎప్పుడూ లేదండి. చాలా మంది చాలా రకాలుగా రాజకీయాలు చేశారు, కానీ ఈ 10 సంవత్సరాలు దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే అవకాశం వస్తే ప్రాంతీయతత్వం, అవకాశం వస్తే కులతత్వం, మతతత్వాలను రెచ్చగొట్టి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నది ఈ దౌర్భాగ్య స్థితి. మార్చాల్సింది ఎవరాయంటే బహిరంగ చర్చ చేసుకొని ఆలోచించుకొని యువత ముఖ్యంగా రావాలి ముందుకి. ప్రజలు ఆలోచించుకోవాలి మన రాష్ట్ర పరిస్థితి ఏంటి, మన దేశ భవిష్యత్తు ఏంటి, ఎవరు దీనికి మేలు చేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి పనులు ఏంటి, ఈ రోజు అయిపోయింది. ఇందాక జ్యోత్స్నా గారు ఒక మాటగా తీసుకొచ్చారు, దాని గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. ఈ రోజు ఎక్కడ పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనమామని, మీకు పిల్ల చదువుకునే పిల్లలకు మేనమామని, నేను పేదల పక్షపాతిని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరు పేద ఎవరు ధనికుడు అని చెప్పి అని ఈరోజు మాట్లాడుకుంటా ఉంటే ఆయన ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉంటాడు, నాకు పత్రిక లేదు, ప్రసార మాధ్యమాలు లేదు, మిగిలిన వాళ్ళందరూ దుష్ట సిద్ధిష్టని చెప్పి మిమ్మల్ని, మీ యాజమాన్యాన్ని, టీవీ పైని, ఈనాడుని, చంద్రబాబు నాయుడు గారిని, కొత్తగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరికంటే ముందు దడబుట్టిపోయి యుగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లో మన్నాలు పొంది నాయకుడు లోకేష్ బాబు గారిని కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే మొట్టమొదటి కూడా లోకేష్ ని గుర్తించింది వీళ్ళే, అందుకే ఎలాంటి సందేహం కూడా లేదు. ఇన్ని జరుగుతున్న ఈ పరిణామాల్లో ఈ రోజు జరుగుతూ ఉంటే మన రాష్ట్రంలో కొన్ని ఉదాహరించారు జోత్స్నా గారు, నేను 2 విషయాలు చెప్తాను. ఈ రోజు అంబేద్కర్ గారి విషయం చాలా స్పష్టంగా ఈ రోజు మనం చెప్పుకోవాలండి. అంబేద్కర్ గారికి సంబంధించి రాజధాని ప్రాంతంలో 125 ఎకరాలు కేటాయించేసి శృతివనంగా దాన్ని మార్చి దాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తే దాన్ని తీసుకెళ్లి ఈ రోజు విజయవాడలో రద్దీ ప్రదేశంలో వాణిజ్య కేంద్రంలో పెట్టేసి, ఇంకోటి ఈయన దళితుల మీద ఎంత ప్రేమ ఉందానికి నేను ఉదాహరణ. అంటే ఒక అంబేద్కర్ గారి విగ్రహం పెడితే దళితులు పక్షపాతి అయిపోతాడు, ఇతను దళితుల మీద జరుగుతున్న దాడులన్నీ పోతాయా? ఈరోజు చూసుకుంటా ఉంటే మీరు ఆయన పేరు మీద పెట్టినటువంటి విదేశీ విద్యా కానుకను తొలగించేశాడు కదా, 27 పథకాలు దళితులకు రావాల్సిన పథకాలన్నీ రద్దు చేశాడు కదా. ప్రత్యేకంగా దళితులు కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు ప్రత్యేకంగా ఆయన ఇచ్చే పెన్షన్లు తప్ప మిగిలిన అన్ని కులాలకు ఇచ్చేది తప్ప దళితులకు ప్రత్యేకంగా ఏమైనా ఇచ్చాడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు? అవన్నీ మసి మీరు అందరూ ప్రశ్నిస్తున్నారని, అవన్నీ మసిపూసి మారేడుకాయ చేయడానికి చెప్పండి. మీరు చెప్పండి, ఏదో రైజ్ చేస్తున్నారు మీరు పాయింట్స్. ఇప్పుడు
చంద్రిక గారు, ఇప్పుడు యాక్చువల్ గా అందరం కూడా ఒక విషయం మర్చిపోతున్నాం అండి. విజయమ్మ గారు వస్తారు, విజయమ్మ గారు వస్తారు అని అంటే, విజయమ్మ గారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఏం చేస్తారంటున్నాను, ప్రచారం చేస్తారంట మరొకసారి, అంటున్నానమ్మా ఏం ప్రచారం చేస్తారు, ఏ రకంగా వస్తారు, ఏ మొహం పెట్టుకుని వస్తారు. నేను అప్పటి నుంచి అదే పాయింట్ రేజ్ చేస్తా ఉన్నా. ఇప్పటికే ఇంకోటి ఆల్రెడీ ఇప్పటికే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దానికి, సొంత చెల్లి చేస్తున్నటువంటి దానికి గుక్క పెట్టి ఏడుస్తున్నాడు జగన్. ఇంకా రేపొద్దున ఇవి కూడా వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఆవిడ సమాధానం చెప్పాలంటే ఏం సమాధానం చెప్తుంది? వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు తప్పదు, ఎవరు చంపారని చెప్తుంది చెప్పండి. ఇక్కడ అందరూ అంటే నాకు నాకు ప్రజల తరపు నుంచి అడిగితే ఒక క్వశ్చన్ ఒకటి, ఏం పెట్టుకుని అడుగుతారు, ఏం చేస్తారు, ఏం అడుగుతారంటే, ఆల్రెడీ వైఎస్ఆర్ ఫ్యామిలీ లేదా విజయమ్మ గారు జగన్ గారికి ఎమోషన్స్ పండించడం, సెంటిమెంట్ రగిలించడం, అట్లా సక్సెస్ అయి ఉన్నారు ఆ ఫార్ములా. ఏం చేస్తారు అని అంటే మళ్ళీ వచ్చి లేదా మళ్ళీ సెంటిమెంట్ పాయింట్ చేపిస్తారు, అయ్యో పాప అనొచ్చు. అంటే వర్కౌట్ అయిన సిచ్యుయేషన్స్ ఉన్నాయి గతంలో. ఐ టెల్ యూ వన్ థింగ్ చంద్రిక గారు, 2019లో మీరు అన్నట్టుగా ఖచ్చితంగా వర్కౌట్ అయింది. నేను కాదని అస్సలు అనండి, నేను ఇక్కడ ఎక్కడ కూడా ఐ విల్ నాట్ గో బిహైండ్ అండ్ సెయింగ్ దట్ అది అది 2019లో ఖచ్చితంగా వర్కౌట్ అయింది. నేను చెప్పా కదా, నీ ఫ్యామిలీ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి బాబ్ 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 అని గడ్డాలు పట్టుకుని అడుక్కున్నారు ఆ రోజున, ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ రాజన్న రాజ్యం అని. ఇవాళ మళ్ళీ రాజన్న రాజ్యం మాట తీసుకొస్తే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలేమంత పిచ్చోళ్ళు కాదు కదండి. అండ్ ఇంకోటి, 4.5 సంవత్సరాలుగా ఏం చేశారండి వీళ్ళందరూ? గాడిదలు కాదారా? మరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏం చేశారు చెప్పండి? అమరావతి మహిళల్ని జుట్టు పట్టుకుని ఈడ్చి రోడ్డు మీద లాగుతున్నప్పుడు ఎక్కడ పోయింది విజయమ్మ అని అడగరా ప్రజలు? ఊరుకుంటారా ప్రజలు? మీరు అంటారు ఇమోషన్స్ పండిస్తారంటే, అమ్మా ప్రజలను మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మనం రాచరికాల్లో లేవు. రాజన్న రాజ్యాలు ఇంకో రాజ్యాల కోసం ఆ ప్రజలు కూర్చుంది. ఇక్కడ ప్రజాస్వామ్యం, ప్రజారాజ్యం ఏది, ప్రజా పాలన అంటాను చూసారా, దాని గురించి ప్రజలు కూర్చున్నారు. కానీ ఇక్కడ ఈ రాజ్యం వస్తుందా ఆ రాజ్యం వస్తుందా అని కూర్చుంటారా ప్రజలు? ఇవాళ పాలన ఎలా ఉండాలమ్మా? ప్రజల పక్షంగా పాలన ఉండాలి. ఇవాళ ఇంకో విషయం, అసలు వైఎస్ఆర్సీపీలో ప్రాథమిక సభ్యత్వం ఎవరికి చెప్పండి? ఎవరికి ప్రాథమిక సభ్యత్వం? విజయమ్మకుందా, ఈవిడికి షర్మిలకుందా? ఒకవేళ ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చెప్పుకున్నారు కాబట్టి ఉంటే మరి దానికి వాళ్ళు రాజీనామా చేశారా? ఇవన్నీ ప్రశ్నలు ప్రజలు అడగరా? ప్రజలు ఓన్లీ ఇమోషన్స్ తో క్యారీ అవే ఎందుకు? ఒక్కసారి నేను అదే చెప్తున్నాను కదా చంద్రిక గారు, ఒక్కసారి ఒక్క ఛాన్స్ అంటేనే ఇవాళ కిడ్నీలు అమ్ముకునే స్థాయికి వచ్చారు ప్రజలు. పాపం రేపు పొద్దున ఇంకో ఛాన్స్ అన్నారనుకోండి, ఒంట్లో ఉన్న ఎముకలు కూడా అమ్ముకొని వెళ్ళిపోవాలి ఎక్కడికన్నా. రాష్ట్రాన్ని ఇవాళ రోజున దేశపటంలో ఎక్కడ రాజధాని అంటే ఇలా ఇలా చూసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. రేపు పొద్దున ఇంకో ఛాన్స్ ఇచ్చాను అసలు అసలు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రం ఉండేది అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ప్రజలకు అర్థం కావట్లేదా? ఎందుకంటున్నా అంటే, మీరు ఇంకో పాయింట్ ద వెరీ వ్యాలిడ్ పాయింట్, నేను ఇందాక పాయింట్ ఎందుకు రేస్ చేశానంటే చంద్రిక గారు, ఒక పాయింట్ మీరు రేస్ చేశారు వ్యాలిడ్ పాయింట్, అంటే ఎటు చూసినా సరే ఈ ఫ్యామిలీనే కనపడేటటువంటి, అదే చెప్తున్నాను నేను, ప్రజలు దాన్నే చూసి విసిగి వేసారిపోతున్నారు, విసిగి వేసారిపోతున్నారు ప్రజలు. ఇప్పుడు మీకు తగలా, అదే నెగిటివ్ అని అంటున్నారు, నేను అదే పాజిటివ్ అంటున్నాను నేను. ఎందుకంటే ప్రజలు చూసి మొహం మొత్తిపోయారండి. ఎన్ని రోజులు ఈ నెత్తినొప్పి? ప్రజలు కూడా అనుకోరా ఈ తలనొప్పి, నెత్తి మీద గుదిబండలాగా, నెత్తి మీద సెన్ లాగా కూర్చొని ఊ అంటే ఆంటే ఊ అంటే ఆంటే, అదే ఫ్యామిలీ అదే పేర్లు అదే ఇది అని అంటే, మంచి చేస్తే ప్రజలు తరతరాలుగా గుర్తుపెట్టుకుంటారమ్మ. మంచి చేస్తే, మీరు మంచి చేయకుండా ఇప్పుడు ఆ రోజున దేర్ షుడ్ బి అన్ ఎక్స్ప్లెనేషన్ కదా అంటున్నాను నేను. 2019లో మీరు చెప్పినటువంటి మాట, విజయమ్మ కావచ్చు షర్మిల కావచ్చు ఆ రోజున చెప్పినటువంటి మాటని మీరు తర్వాత ఎలా సబ్స్టాన్షియేట్ చేసుకుంటారు? 4.5 సంవత్సరాల్లో మీరేమీ మాట్లాడకుండా, అతను చేసినటువంటి అరాచకాల మీద ఏ రోజు గొంతెత్తకుండా, ఇవాళ ఎన్నికలకు 1 నెల ముందో 2 నెలల ముందర వచ్చి మేమే ఉద్ధరించేస్తామంటే ప్రజలు ఊరుకుంటారా? ఒక నిమిషం, నేను ఎందుకంటున్నానంటే, ఇంత మాట్లాడుతున్నప్పుడు కూడా ద ప్రైమరీ క్వశ్చన్, ఏంటి ప్రైమరీ క్వశ్చన్ అని అంటే, 4.5 సంవత్సరాల్లో వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి రాష్ట్రానికి, ప్రజలు అది చూస్తారు అంటున్నాను నేను. కాంట్రిబ్యూట్ చేయకుండా లాస్ట్ మినిట్ లో మేము ఎన్నికలప్పుడు వచ్చేసి మేమేదో మొన్న ఇక్కడ తెలంగాణ అంతకు ముందర నా బిడ్డను ఆశీర్వదించండి అన్నారు ఆవిడ. రేపు పొద్దున అక్కడ పోయి ఆశీర్వదించండి అని అంటే జనాలు, ఏ బిడ్డను తల్లి, ఎందుకు తల్లి, బిడ్డ బిడ్డ అని మా నెత్తిన పెద్ద గుదిబండను తెచ్చి పెట్టావు అంటారు. అలానే మామ మామ అంటున్నాడు, ఏం మామ తల్లి, కంసమామ, అందరికీ తెలియదా? ఇందాక మా అంకమరావు గారు చెప్పారు, మామ అంటున్నాడండి మామ అంటున్నాడు పాపం పిల్లలకి అందరికీ అంటాడు. చిన్న పిల్లల సభల్లోకి వెళ్ళి పెళ్లిళ్ళ గురించి మాట్లాడేటువంటి వాడు ఒక మేనమామ, పిల్లల ముందర అసలు అసభ్యకరంగా మాట్లాడేటువంటి వాడు ఒక మేనమామ, ఇవాటి రోజున పిల్లలు చదువుకోవడానికి ఎక్కడా కూడా వసతులు సరిగ్గా ఇవ్వలేనటువంటి వాడు ఒక మేనమామ,
ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే కనీసం మాట్లాడలేనటువంటి వాడు ఒక మేనమామ, ఇది అడగరా? ప్రజలన్నీ చూస్తున్నారులేండి, రేపు ఆవిడ వచ్చినా కూడా మీరు అన్నట్టు ప్రశ్నించొచ్చేమో. నిజంగానే ప్రజలు చాలా జాగృతులై ఉన్నారు చంద్రిక గారు, ప్రజలు చాలా జాగృతులై ఉన్నారు. వాళ్ళ ముందర ఇవాళ ఉన్నటువంటిది ఏంటంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, వాళ్ళ భవిష్యత్తును కాపాడుకోవాలి, లేకపోతే అందుకే జగన్ గారు కూడా ఎలక్ట్ అయ్యారు, ఇవన్నీ చేస్తున్నారు అన్నది చెప్తున్నాము. సంజీవ్ రెడ్డి గారు ఏమవుతుంది, ఏమవుతుంది దాంతో? ఏమి కాదు. సంజీవ్ గారు ఒక పాయింట్ సార్, ఇప్పుడు షర్మిల గారు కూడా చాలా గట్టిగా పాలన్ని వైఫల్యాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఆ ఇప్పుడు వైఎస్ఆర్ లో ఉన్నటువంటి ముగ్గురిని టార్గెట్ చేస్తున్నారు, సుబ్బారెడ్డి గారిని కానీ లేకపోతే సాయిరెడ్డి గారిని కానీ సజ్జల గారిని కానీ. సజ్జల గారికి అయితే సిగ్గుందా అని అడిగారు. ఇన్నున్న పాయింట్ లో షర్మిల గారిని సోషల్ మీడియా వేదికగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కూడా చాలా గట్టిగా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు కదా, అంటే ఏంటిది అంత? 2012లో మరి ఆవిడ ప్రచారం చేసినప్పుడు ఉప ఎన్నికల టైంలో ఆవిడకి మున్సిపల్ షర్మిల శాస్త్రో శర్మో గుర్తురాలేదా? ఇప్పుడే గుర్తొచ్చినాయా? 2014లో గుర్తురాలా? 2019లో గుర్తురాలా? ఇప్పుడే గుర్తొచ్చినాయి అవన్నీ అంటే ప్రశ్నిస్తున్నారనా? ఇప్పుడు విజయచంద్రిక గారు రెండు విషయాలండి ఇక్కడ. రావు గారు ఒకనాడు చెప్పారు, మోడీ గారితో వెళ్ళడం అంటే భస్మాసు రాష్ట్రమా లేదా ధృతరాష్ట్ర కౌగులు అన్నారు. అది అది 100% కరెక్ట్. నిన్నే కదా బీహార్ లో వికృత రాజకీయం చూసాం మనం, ఇండియా కూటమిని చేల్దీసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దాని మీద మాట్లాడారా వీళ్ళందరూ? ఎవరైనా దాని మీద మాట్లాడరు. ఇవాళ జ్యోత్స్నా గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా, ఆ కుటుంబమే ఆ కుటుంబమే అంటుంది. మరి మీరెవరు కుటుంబం గురించి పనిచేస్తున్నారు? ఆ కుటుంబం కాక వేరే వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో, అందరూ ఉంటారు. కుటుంబం ఏంటి? కుటుంబం అనుకుంటే ఎన్టీఆర్ కుటుంబం, చంద్రబాబు కుటుంబం ఎట్టొచ్చింది? దానికి మీరు సమాధానం చెప్పలేరు. ఇక రెండో విషయం, మీరు ఇప్పటికైనా మీ మూడు పార్టీలు జగన్ వదిలేయండి, ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళ ప్రతినిధి పవన్ కళ్యాణ్ కూడా పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ భుజం మీద తుపాకీ పెట్టి నిన్ను కాల్చాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 100% గెలవాలని మోడీ అమిత్ షా ప్లాన్ చేస్తున్నారు. నాకు గుచ్చులో మీరు పడిపోయారని మేము అనుకుంటున్నాం. పడ్డారా పడలేదా? రేపు వచ్చే ఎన్నికల్లో మీరు మోడీతో వెళ్తారా? మోడీతో వెళ్తే రావు గారు చెప్పింది జరుగుద్ది, మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఆ జగన్మోహన్ రెడ్డి రావడానికి కారణం కూడా మీరే అవుతారు. దేశాన్ని సర్వనాశనం చేసి ముక్కలు ముక్కలు చేసి 11 ప్రభుత్వాలను కూల్చేసి వాళ్ళ ప్రభుత్వం తెచ్చుకుని నిన్న 24 గంటలు కూడా అలా సిగ్గు శరం లేకుండా చేసినటువంటి చర్యని ఇంతవరకు మీరు దాని గురించి మాట్లాడకుండా ఆ కుటుంబం ఈ కుటుంబమా? షర్మిల తెలంగాణలో ఆవిడ ఆపమనండి, మధ్యలో కట్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా కుటుంబం ఏంటి? కుటుంబం ఏంటండి? మీరంటే నేను అన్నా, మీరు అన్నారని నేను అన్నా ముందు. షర్మిల తెలంగాణ పార్టీ మాట్లాడలేదు సార్, మేము ప్రజల గురించే మాట్లాడుతున్నాం. జ్యోత్స్నగర్ ఒక్క నిమిషం ఆగండి, క్రాస్ అవుతుంది ఆయన పాయింట్ అవ్వగానే మీకు ఛాన్స్ ఇస్తాను. చెప్పమన్నాడు మేము కాదను. ఇప్పుడు ఒకటమ్మా, తెలంగాణలో పార్టీ పెట్టింది, అక్కడ సక్సెస్ అవ్వలేదు వద్దు అనుకుంది, రద్దు చేసుకుంది. దెర్ ఈస్ నో రాంగ్ ఇన్ ఇట్, గ్యాప్ ఇచ్చింది. తను ఆలోచించుకుంది ఏ పార్టీలో చేరాలో ఆలోచించుకుని కాంగ్రెస్ పార్టీలో చేరింది. దాంట్లో తప్పే ఉంది. మీరు షర్మిల అంటానికి మీరు ఎలా సరిపోతారు? 10 రోజుల్లో గడ 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 అడిచింది జగన్. నాలుగున్నర చెప్పండి, ఏం డైరెక్ట్ క్వశ్చన్? మోడీని కలుపుకుంటున్నారా లేదా? మీరు మోడీని కలుపుకుంటున్నారా లేదా చెప్పండి. నేను అడిగేది ఒకటే, విజయచంద్ర గారు నేనేమంటలా, ఆవిడ స్టాండ్ ఆవిడ చెప్పుకోమని నాకే అభ్యంతరం లేదు. మోడీ గారు భస్మాసు రాష్ట్రం అని మేము అనుకుంటున్నాం, రావు గారు కూడా అన్నారు, ధృతరాష్ట్ర కౌగులు ఇంకోటి. 10 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి 100% నష్టం చేస్తే బీజేపీ వాళ్ళు 1000% నష్టం చేశారు. 5 రకాల బీజేపీ ఉంది ఈ రాష్ట్రంలో. తెలుగుదేశం బీజేపీ ఉంది, కాంగ్రెస్ బీజేపీ ఉంది, జనసేన బీజేపీ ఉంది. బీజేపీలు 2 రకాలు ఉన్నాయి, 5 రకాలు ఉన్నాయి. బీజేపీతో వెళ్తారా ఎలరా చెప్పమని తెలియదు దమ్ముంటే. సరే, అది ఎలాగ పొత్తుల మీద వచ్చింది చర్చ కదా, అది కాదమ్మా చెప్పమని అట్లా మాట్లాడదాం. మీరు పొత్తు కాదు, మీరు బీజేపీ మాట్లాడటం లేకపోతున్నారు. షర్మిల రెడ్డి ఛాలెంజ్ చేస్తుంది మోడీని,
రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద మాట్లాడానంటే పోయి కేంద్రంలో మాట్లాడితే రాష్ట్రమే సబ్జెక్ట్ కాదు, మనం వెళ్ళిపోతున్నాము. ఒక్క నిమిషం, మనం ఇక్కడ కన్ఫైన్ అవుతున్నాం. అంటే ఫ్యామిలీ అంటే ఇట్లా చేస్తాంది ప్రజల ముందు అన్నది చెప్తున్నాం మనం. మనం మళ్ళీ పొత్తుల మీద ఇంకో రోజు పెడదాం, అది అటెళ్ళిపోతుంది. అంకమరావు గారు మీరు ప్లీజ్. అంటే అమ్మా, ఇక్కడ విజయచంద్రిక గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, 56 నెలలు పూర్తయిపోతుంది ఈ రోజు తోటి. అంటే 1705 రోజులు ఈ పరిపాలన చూశారు. 1705 రోజులు, ఈ 1705 రోజుల్లో రోజుకి రాష్ట్రానికి ప్రజలకి జరుగుతున్న అగత్యాలు, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు చూసుకుంటా ఉంటే రమారమి ప్రతిపక్ష నేతల మీద కేసులే 3600 పైన పెట్టడం కూడా జరిగింది. అలాగే ఒక దళితులు అదే చెబుతున్నాను, దళితుల మీదే 3600 కేసులు పైన పెట్టడం కూడా జరిగింది. దళితుల మీద దాడులు జరిగినాయి. ఈ రోజు మీరు అన్నట్టు చెల్లెలకు కూడా రేపు ఆ మొహమాటమే లేదు. అక్కడ అధికారంలో రావడం కోసం అడ్డం వస్తే చెల్లి లేదు, తల్లి లేదు. ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు కదా, చంద్రబాబు గారు ప్రశ్నిస్తే ఆయన తెల్లారు కదా, ప్రశ్నించారు కాబట్టి కదా ఆయన కారాగారంలో పెట్టింది. ఈవిడ కూడా అవకాశం చూస్తారు, అందుట్లో అనుమానం ఏముంది? నిస్సందేహంగా వాళ్ళకి ఇబ్బందికరం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రతి పని కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారి తరపున కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక్క పని వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ప్రచారం చేసుకోలేనటువంటి గొప్ప పనిని ఆయన చెప్పుకోలేని పనులన్నింటినీ కూడా ఈరోజు ప్రజలకు తెలియజేసిన విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిర్బంధించిన వల్ల జరిగింది మాత్రం వాస్తవం. ప్రపంచ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు బతికున్నాగా అంత కృతజ్ఞత ఎవరూ చెప్పుకోలేదు. బయటకు వచ్చి ఎవరు కూడా దాని గురించి ఇంత బహిరంగంగా ప్రజల మధ్యకు వచ్చేసి భయం లేకుండా మద్దతు తెలిపిన సందర్భంలో కూడా ఏ రాజకీయ నాయకుడు చెందలేదు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి అపారమైన ప్రచారం తీసుకోవడం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు కృతజ్ఞత తెలియజేసుకోవాలి. రోజు రోజుకి మలుపులు తిరుగుతుంది. సంజయ్ రెడ్డి గారు పొత్తు కూడా ఇక్కడ 2-3 రోజుల్లో తేల్తదేమో లేదు, చూద్దాము. జోత్స్న గారు కంక్లూడింగ్ ఇవ్వండి, 10 సెకండ్స్. ఒకటే అండి, కన్క్లూడింగ్ ఏం లేదు. మేము చాలా క్లియర్ గా ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఇవాళ కుటుంబం అనేటువంటి మాట కూడా ఎందుకు వచ్చింది, యాజ్ టోల్డ్ బై ది మీరు అన్నట్టుగానే ఉంది కదా. అంటే డెఫినెట్ గా ఉంది, బట్ ప్రజలు కూడా దాన్ని చూసి వేసుకు వేసారిపోయారు. వాళ్ళకి ప్రజాపాలన కావాలని అనుకుంటున్నారమ్మా, దిస్ ఇస్ మై అల్టిమేట్. ప్రజాపాలన కోసమే ప్రజలు చూస్తున్నారు. సంజయ్ రెడ్డి గారు కంక్లూడింగ్. ఇప్పుడు కాదమ్మా, ఒక రెబల్ స్టార్ గా శర్మిలారెడ్డి 10 డేస్ అమ్మా వచ్చాడు, ప్రమాణ స్వీకారం చేసి 10 డేస్ అయింది. 10 డేస్ లోనే రాష్ట్ర ప్రభుత్వం ఉనికిపోతా ఉంది. వైసీపీ నాయకులు క్యాండిడేట్ లేరు, వాళ్ళకి పార్లమెంట్ కి అసలు అభ్యర్థులే లేరు, పారిపోతున్నారు. పార్లమెంట్ అంటే గుర్తొచ్చింది, కడప నుంచి ఎవరు పార్లమెంట్ అభ్యర్థి మీకు? కాంగ్రెస్ లో షర్మిల గారా, వివేకా గారి భార్య, ఏంటి ఇట్లా? మీరే కావచ్చు లేదా నేనే కావచ్చు, ముందు చెప్తామా? మేము వాళ్ళు పెట్టినామంటే ఎందుకు పెడతారు? వాళ్ళు పెట్టినామంటే మన వాళ్ళందరూ పెట్టిన తర్వాత మేము పెడతాం. ఎవరు వస్తారనేది ఇంత ముందు ఎందుకు చెప్తాం? మేము వాళ్ళు చెప్పినప్పుడు చెప్పిన తర్వాత మేము చెప్తాం. ప్రతి 175 పార్లమెంట్ పోటీ చేస్తాం, ఖచ్చితంగా 3rd-4th గా వస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. శర్మారెడ్డి నాయకత్వంలో రావు గారు చెప్పినట్టుగా 24లో గణనీయమైన సంఖ్యతో ముందుంటాం, 29లో శర్మిలారెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఎవడు ఆపడాడు ఏపీలో శర్మిలారెడ్డిని?